To start off with, Arjun Suravaram inta pedda hit ayipoyindi. I think mem andaru konjam shock lo unnam, including Nikhil. And entante like inta pedda hit ayindi. I'm so thrilled because whatever kind of character, oka chinna character cheste, oka pedda character cheste, we are all part of a movie kada. So maaku oka pani undi aa cinema lo, and to be part of such a big hit, I'm so thrilled. 2019 ending chala manchi note lo end chestano Arjun Suravaram hit to, and I thank the team so much. Director Santosh ki chala thanks. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఈ గెటప్ కూడా ఒక చాలా డిఫరెంట్ గెటప్, యాక్చువల్లీ ఒక పని మనుషుల గెటప్. సో కొంచెం ఒక చాలా డల్ సారీ, నో మేకప్, ఆ టైప్ ఆఫ్ లుక్ చేశాను. ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజువల్ లిప్స్టిక్ వేసి, ఫౌండేషన్ వేసి, యూజువల్ స్టఫ్. అండ్ ఐ లవ్ డూయింగ్ క్యారెక్టర్స్ లైక్ దట్. సో చాలా థ్యాంక్స్ సంతోష్ గారు ఈ క్యారెక్టర్కి. థ్యాంక్స్ టు మై లవ్లీ కో యాక్టర్స్. Nikhil, you have been more than an actor to me in this movie. You've become a very good friend. Thank you so much. Look forward to doing many more movies with you. And Kishore comedy, nato chala manchiga workout ayipoyindi. Chala happy. It's not the first time I'm working with Kishore. Chala movies eppudu chestunnanu Kishore tho, but we both have a very good rapport on screen. Oka rendu moodu Twitter tweets kuda chusanu. Emo Brahmanandam Koe sarla 2019 lo choodaniki ala undi, anta scene ledandi, inka ekku cheyali, ekku choodali industry lo. But super duper happy to be part of this wonderful team that gives me wonderful work. Arjun Suravaram, cheers. Thank you. Ante cinema అంటే యునానిమస్గా ప్రేక్షకులు అందరూ ఆదరించారు, దానికి థ్యాంక్స్ ఆ రోజు చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ మెంబర్ అందరూ కూడా వాళ్ళ హార్ట్ అండ్ సోల్ అంతా కూడా పెట్టి ఈ సినిమా ఇలాగ షేప్ అవడానికి కంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే అంటే మనందరం చాలా ఛాలెంజింగ్ టైమ్స్లో ఉంటున్నాం. ఈ సినిమాకి ఒక పర్టికులర్ కొటేషన్ ఒకటి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఈవెన్ దో ఇది రీమేక్ అయినా కానీ, ఇన్ టైమ్స్ ఆఫ్ యూనివర్సల్ డిసీట్, టెలింగ్ ద ట్రూత్ ఈజ్ ద బిగ్గెస్ట్ రెవల్యూషనరీ యాక్ట్ అనేసి, అంటే మోసం విశ్వవ్యాప్తం అయినప్పుడు నిజం చెప్పడం అనేది చాలా విప్లవాత్మకమైన చర్య అనేసి ఒక కొటేషన్ జార్జ్ ఆర్వెల్ది. అది చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అది ఈ సినిమాకి కూడా చాలా యాప్ట్గా అనిపించింది. సో ఈ సినిమాలో హీరో ఎన్ని కష్టాలు వచ్చినా తన జర్నలిజంకి, ఆ వృత్తికి ఏదైతే నిజమైతే చెప్పాలి ప్రజలకి అనేది, దానికోసం ప్రాణాలకు తెగించి ఎన్నో పనులు చేస్తాడు. అది చాలా రెలవెంట్ అనిపించింది ఈ సబ్జెక్టు. దాన్ని ఆదరించిన ప్రేక్షకులకి, దానికోసం కష్టపడ్డ మొత్తం యాక్టర్స్కి, మొత్తం కాస్ట్ అండ్ క్రూకి అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అది కాంబినేషన్లో మంచి హిట్. So thank you and congrats andarki. So obviously I love to talk in English. I'm from Bangalore, and when the opportunity came to me, I thought I'll give it to somebody else, but the guy was not selected. So it came to me eventually, and I got to be part of this brilliant team, and a lot of hard work has gone in making the fight sequence. And I thank Venkat Master for putting my talent in such a brilliant way for the screen, for the people to witness, and everybody has liked it. And it was all real, and it's Venkat Master, obviously. It was all real stuff. There was no rope used. This is what I do normally. I have a facility as well. I train what I do, and I do the same thing. Yes, thanks the entire team, the producer, the director, Nikhil, Lavan, everybody for the brilliant time and for the... Good evening, everybody. ఈరోజు ఈ స్టోరీ మీ అందరిది, నిజమైన ట్రూ స్టోరీ. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. మేము అందరం చూసాము. అసలు సీట్స్ ఖాళీ లేవు, నిజంగానే కాసులు వర్షమే కురుస్తుంది. అద్భుతంగా ఉంది. మా నిఖిల్కి కరెక్ట్ టైంలో కరెక్ట్ హిట్ పడింది. ఆ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గారు సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, బ్యూటిఫుల్ లావణ్య అయితే ఇంకా చాలా అందంగా ఉంది సినిమాలో. కాబట్టి లావణ్య కూడా అందరికీ పేరున కంగ్రాట్స్ ఎవ్రీబడి. నిజంగా ఇలాంటి సినిమాలు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు రావాలి, మీరు చూడాలి, దీన్ని సక్సెస్ చేయాలి. ఇందులో నాకు కూడా ఒక మంచి రోల్, ఒక సీన్ నేను చేశాను, కానీ అద్భుతమైన సీన్ చేశాను. జరుగుతున్న కరెంట్ ఏం జరిగిందో దాని గురించే చేశాము ఆ సీను. అద్భుతంగా ఉండింది. నాకు మంచి పేరు తెచ్చినందుకు ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిఖిల్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇలాగే చేయాలి. మా డిఓపి గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, కానీ అద్భుతంగా చూపించారు అందరినీ. వాళ్ళకి ఆయనకి మాత్రం స్పెషల్గా నిజంగా థ్యాంక్స్ సార్, మీరు చాలా బాగా అద్భుతంగా చూపించారు. ఇక ప్రొడ్యూసర్ గారికి, మాకందరికీ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మరొక్కసారి మా కో ఆర్టిస్టులు రాలేదు, వెన్నెల కిషోర్ గారు వారు వచ్చి ఉంటే నవ్వులు పువ్వులు పూయించేవారు. అందరికీ నమస్కారం అండి. దేవుడికి పెట్టిన నమస్కారం. ఒక వ్యక్తి పడ్డ శ్రమ ఊరికేనే పోదు అనడానికి ఈ సినిమా సక్సెసే కారణం అండి. ది టోటల్ సక్సెస్ గ్రోస్ టు మిస్టర్ నిఖిల్, లావణ్య అండ్ సంతోష్ సార్ అండ్ డిఓపి సూర్య సార్ అండ్ మధు సార్. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ బాగా చేశారు. అందరికీ కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. యాక్షన్ కానీ ఏదైనా చాలా కష్టపడ్డాం. చాలా రాజ్కుమార్ గారు సార్, ఈ సినిమా హిట్ అయింది అని కారణం అంటే ఆయన వల్లే. ఎందుకంటే ప్రతి పాయింట్ని జాగ్రత్తగా యాక్షన్ డైరెక్టర్కి కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ అన్ని ఆల్ ద టెక్నీషియన్స్ కానీ చాలా బాగా ఇన్సర్ట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ నిఖిల్ గారికి చెప్పాలి, అలాగే సో సినిమా చూసినప్పుడు ఒక యాక్షన్ హీరోని చూపించినట్టు హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. ఆఫ్టర్ 10 films, I guess this is the first time I'm making a debut here. So, thank you Santosh sir for this opportunity. And Nikhil, this is the rise of Nikhil, you know, like in every actor's career there is a rise. Yeah. Yeah. And Surya sir, thank you so much. I think first 2 days you couldn't deal with me. I think then it's okay. And Venkat sir, from next film I'll fight better sir. Thank you for making me do this better. Rajkumar sir, Delsen, Lavanya and the whole team, thank you. And today is a special day. This is a success meet and Kaidi completes its 50th day. So I'm very happy. So thank you so much. Yes. సినిమా మంచి విజయం సాధించండి. ఫస్ట్ నుంచి మాకు హర్డిల్స్ టైటిల్ దగ్గర నుంచి రిలీజ్ ఒకటి లేట్ అయినా సరే మాకు వెనక నుండి ప్రోత్సహించిన మెగాస్టార్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే కొత్త డైరెక్టర్ గారు, అంటే తమిళ్ ఆయన, తెలుగు రాకపోయినా సరే ఆయన ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుకుని డైలాగు ఏంటేంటి అన్నది తెలుసుకుని మరీ చేశారు. సో చాలా బాగా జరిగిందండి షూటింగ్. ఇంత మంచి హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు బీ హియర్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్, హార్డ్ వర్క్. So we reach a success point. I really want to thank to my producer Madhu Garu and Rajkumar sir and my hero Nikhil. He did a fantastic job. I know how much he worked, how much effort he put it in this film. Each and every day, each and every scene he involved in it. So I really proud of you brother. And thanks to Lavanya. And thanks to my DOP Surya. And thanks to each and everyone who's standing in the stage, who all the reasons behind this success, each and every one. Thank you so much. Thanks to media, thanks to public, because word of mouth, through word of mouth, this film becomes success. To us, so thank you so much for supporting us all this while, and thanks to all the actors, all the crew members, everyone, ADs, and everyone for giving their 100% to this film. They are the reason why our film is doing so well. So thank you so much. That's all I want to say. Gorgunam Nikhil. Hey, man, it is cotton hai. Yeah, guys at the back also. Yeah. Thank you. Well, ee roju ante chaala ilanti oka happy day mana cinema oka ostadani anukoledandi. బికాజ్ మీ అందరికీ తెలుసు, ఫ్రమ్ day 1 ఈ ఫిలిం రిలీజ్ అవ్వాలని కోరుకున్నాం. చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, కానీ ఈరోజు ఏదైనా కానీ మన మంచికే అని ఒక సామెతను చూసారా. సో ఏం జరిగినా మా మంచికే అని చెప్పి మేము బాగా నమ్ముతున్నాం. బికాజ్ ఈ సినిమా హిట్ అవ్వడం కారణం 3 ఉన్నాయండి. దెర్ ఆర్ 3 reasons why this film is a success. అండ్ ఈరోజు మేము ఈ సినిమా సక్సెస్ అని ఎంత హ్యాపీగా ఎలా చెప్పుకుంటామంటే, ప్రతి పర్సన్ని కలిస్తే ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఒకటి, సెకండ్ ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా ఉన్నాం ఒకటి, థర్డ్ మా దగ్గర ఈరోజు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వాళ్ళే పార్టీ ఆర్గనైజ్ చేసి మాకు ఈ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సో ఒక్కసారి ఇంతమంది హ్యాపీ ఉన్నారంటే 100% సినిమా హిట్ అయినట్టే. అండ్ ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయిందంటే దెర్ ఆర్ 3 రీజన్స్. ఫస్ట్ రీజన్, I want to give thanks and say my gratitude to megastar Chiranjeevi garu, because Chiranjeevi garu nenu intaku mundu kuda pre release function lo cheppanu ante manushi roopamlo vachina devudu laga adi nijam ante, ante whatever people say nenu maatham 100% cheptanu. Ma cinema ki aina vachi cinema chusi people ki, he was our first reviewer, my first audience, my first person who promoted. సో చిరంజీవి గారు యు ఆర్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పడం వల్ల చాలా లోపలికి వెళ్ళింది, చాలామంది ఈ సినిమా వస్తుందని తెలిసింది అండ్ పీపుల్ వచ్చారు. ఆ మార్నింగ్ షో నుంచి సినిమా టాక్ వెళ్ళడం జరిగింది. సెకండ్, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఫర్ ద మీడియా అండి. సో ఇక్కడ ఈరోజు మనం దిస్ ఇస్ ద మీడియా గెట్ టుగెదర్. ఇదేదో మేము పార్టీ చేసుకోవడం కాకుండా మేము మా మీడియాతో, అంటే నేను మీడియా సపరేట్గా మా మీడియా మన గ్యాంగ్తో ఈరోజు పార్టీ చేసుకుందాం అనుకున్నాను. సో థ్యాంక్స్, బికాజ్ ఈరోజు మీరు సినిమాని మంచి రివ్యూస్తో మంచి టాక్ తోటి పుష్ చేస్తూ మాకు టైం ఇచ్చి మీడియా స్పేస్ ఇచ్చి పీపుల్కి తెలిసేలా చేశారు. అండ్ ఈరోజు సినిమా సక్సెస్కి మీరు కారణం. అండ్ ద థర్డ్ రీజన్ ఇస్ ద పబ్లిక్ అండి, బికాజ్ పోస్టర్స్ ఎక్కువే లేదు, పెద్ద పెద్ద హోర్డింగ్సే లేదు, చాలా లిమిటెడ్. వాట్ ఎవర్ వి డిడ్ బెస్ట్, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది మాకు ప్రైజ్లెస్ ఉంది. అంటే ఎన్ని కోట్లు పెట్టినా కానీ రాని పబ్లిసిటీ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఒకరు సినిమా బాగుంది 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 అనుకుంటూ ఈరోజు థర్డ్ వీక్ ఇంకా ప్రతి సెంటర్లో వి హ్యావ్ గాట్ అవర్ థియేటర్స్, ప్రతి ప్లేస్లో ప్రతి మల్టీప్లెక్స్లో మా సినిమా ఆడుతూ ఉంది ఇంకా, బికాజ్ వారం ఉన్నట్టు వాళ్ళు ఆడితే చాలా ఎక్కువ అనేది. థర్డ్ వీక్లో కూడా ఎంటర్ అయ్యి సూపర్గా ఆడుతుంది సినిమా అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సో పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి పార్టీస్ చేసుకునే అవకాశం చాలా తక్కువ దొరుకుద్ది. ఎక్కడ పోతా చిన్నవాడ చేసుకున్నాం, దాని తర్వాత హ్యాపీ డేస్ చేసుకున్నాం. సో దొరికిన ఛాన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని నేను మా టీమ్ మొత్తం కలిసి వాంట్ టు పార్టీ టుడే అండ్ ఎంజాయ్ అవర్ సెల్వ్స్. అండ్ అట్ ద సేమ్ టైం స్టేజ్ ముందున్న ప్రతి పర్సన్ అండి, అంటే సినిమాని వదలకుండా, అంటే ఏదో పాయింట్ అనిపిస్తుంది 6 months అయిపోయింది, 8 months అయిపోయింది, 1 year అయిపోయింది అన్నప్పుడు ఎక్కడో సినిమాని అనిపిస్తుంది, బట్ ట్రస్ట్ చేసి లాస్ట్ వరకు సినిమా హిట్ అవుతుందని చెప్పి కూర్చొని వర్క్ చేసిన ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ, ఐ వాంట్ టు థ్యాంక్ గులాబీ సీను గారు, ఐ వాంట్ టు థ్యాంక్ ఆది గారు ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో, అలాగే మా ప్రొడ్యూసర్స్ మధు గారు, రాజ్కుమార్ గారు సినిమాని లాస్ట్ మినిట్ వరకు నమ్మి తీసుకెళ్ళి ప్రమోట్ చేసి. నార్మల్గా సినిమా పోస్ట్పోన్ అవుతే పబ్లిసిటీ అసలు చేయరండి, లైక్ ఫేడ్ అవుట్ అయిపోతాయి, బట్ ఈ సినిమాని వదలలేదు. అండ్ మా డైరెక్టర్ సంతోష్ భాయ్ అతి త్వరలో ఇంకో సినిమా చేయాలని అనుకుంటున్నాం కలిసి. సో ఆయన మాల తీసిన తర్వాత వి గోట్ స్టార్ట్ డిస్కసింగ్ ఆల్ దిస్. సో అండ్ లావణ్య, అమేజింగ్ యాక్ట్రెస్, ఎంత ప్రమోషన్స్కి వచ్చింది, ఎంత బ్యాక్ చేసింది సినిమా సక్సెస్లో, షీఈస్ అ హ్యూజ్ పార్ట్. So I want to thank her. And Kedar sir, I want to thank Satya. Thanks ledandi, Satya maatho dongadu asalu shoot chesi double తీసుకొని వెళ్ళిపోయాడు, తర్వాత కనబడలేదు. సో అసలు సత్యకి థ్యాంక్స్ లేదు, బట్ నాది తన కాంబినేషన్ ఎప్పుడు హిట్ అవుతుంది. అండ్ సేమ్ టైం కిషోర్ కానీ, నాగినేడు గారు కానీ, ఎవ్రీబడి ఈస్ డన్ దర్ గ్రేట్ జాబ్. అండ్ ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి, ఐ డోంట్ థింక్ ఇప్పుడు పొగడ్తలు కాకుండా ఎంజాయ్ చేసే టైం. సో అండ్ గీతా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నా రిక్వెస్ట్, ఈరోజు మాతో పాటు స్పెషల్ గెస్ట్ వచ్చారండి మా టీం కాకుండా, ఐ వాంట్ టు ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్. వాళ్ళు రారు నార్మల్గా, ఏంటి హీఈస్ ద డాన్ ఏషియన్ సునీల్ గారు. ఐ వాంట్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ హిమ్, బికాజ్ ఆయన ఈరోజు వెళ్ళిపోయారా ఓకే, ఆయన పార్టీ అండి సరే, ఆయన తీసుకొస్తాం పైకి. అట్ సేమ్ టైం రాజ్ తరుణ్ ఈజ్ హియర్, సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ హిమ్ ఫర్ కమింగ్ అలాంగ్. సో సమ్ ఫ్రెండ్స్ అండి యూ హ్యావ్ గాట్ యువర్ ఆల్వేస్ దే ఆర్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్ యూ రాజ్. సినిమా చూసి నీకు ఏమనిపించింది? ఐ లవ్ ద ఫిల్మ్. ఫస్ట్లీ నీ గురించి లాస్ట్లో చెప్తా. సో సినిమాటోగ్రఫీ ఈజ్ గ్రేట్. సంతోష్ గారు, యూ డెల్ ద ఫిల్మ్ రియలీ గుడ్. యూ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. లావణ్య బాబాయ్, నువ్వు ఎప్పుడు కేకే బాబాయ్, యూ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్, కానీ గ్రేట్ జాబ్. ఈ సినిమా అనిపించింది. అండ్ నిఖిల్ గురించి చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ హిజ్ అప్రోచ్ టువర్డ్స్ హిస్ ఫిల్మ్స్ అనేది ఇట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ మీ అండి. తను చూసి చాలా నేర్చుకుంటూ ఉంటా ఆ విషయంలో. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయం సినిమా గురించి ఆలోచిస్తాడు. అయిపోయిన తర్వాత ప్రమోషన్ కానీ, ద వే హీ ప్రమోట్స్ హిస్ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్ హీ ఇన్స్పైర్స్ మీ ఇన్ లాట్ ఆఫ్ వేస్. థ్యాంక్స్ డార్లింగ్. అండ్ నాకు ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఎనర్జెటిక్ రోల్స్ కానీ ఇవి కానీ నిఖిల్ చితక్ కొట్టేస్తాడు అసలు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వాచ్ హిమ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ రోల్. చూడగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అప్పటి నుంచి సినిమాకి ఖచ్చితంగా చాలా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నా. ఫైనలీ ఇట్స్ రియలీ బిగ్ హిట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ అస్. గట్టిగా పార్టీ చేసుకుందాం, నీ సినిమా కూడా వస్తుందా, న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం కలిసి. యా తప్పకుండా. బట్ right now my hearty congratulations to the whole team and all the best for future projects, man. Thank you, thank you very much.